పిల్లలు ఈరోజు ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యాంశంలోని భాషాంశాల గురించి తెలుసుకుందామా ఇప్పటి వరకు మీరు నాలుగు పాఠ్యాంశపు విభాగాల్లో మీరు చదువుతూ ఉన్నప్పుడు అర్థం కాని పదాల కింద గీతలు గీసి వాటి అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు కదా అదేవిధంగా పాఠ్యాంశంలోని ఆ పదాలకు అర్థాలతో పాటు మరికొన్ని విశేషాంశాలు ఈ పదజాలం క్రింద నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీ పాఠ్యాంశంలోని సామర్థ్యాల సాధన క్రింద ఇవ్వబడినటువంటి భాషాంశాలు అనేటువంటి పేజీ తీసి ఒకసారి చూడండి ఇందులో మనకు పదజాలము వ్యాకరణాంశాలు అని కనిపిస్తుంది అందులో మొదటిది పదజాలం ఈరోజు మనం పదజాలంలోని వివిధ అంశాల గురించి చర్చించుకుందాం అందులో మొదట సొంత వాక్యాలు అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు విత్పత్తి అర్థాలు అనేటువంటి ఈ ఆరు అంశాలని పదజాలం కింద మనం తెలుసుకోవడం జరుగుతుంది పదజాలం అంటే పాఠ్యాంశంలో ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు మొదలైనటువంటి ఈ పదజాలము మీరు నేర్చుకోవడం ద్వారా భాష మీద మంచి పట్టు లభిస్తుంది అంతేకాక విశేషమైనటువంటి ఈ అర్థాలను ప్రతి పాఠ్యాంశంలో నేర్చుకోవడం ద్వారా మీరు రాయబోయేటువంటి ప్రశ్నలకు సమాధానాల విషయంలో కానీ ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కానీ లేదా ఇతరులతో మాట్లాడినప్పుడు కానీ మరింత అందంగా మాట్లాడడానికి మరింత ఇతరులకు అర్థమయ్యేటువంటి విధంగా మాట్లాడడానికి ఈ పదజాలం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ప్రతి పాఠ్యాంశంలో కీలకమైనటువంటి అంశంగా మీరు భావించాలి మీ పరీక్షలలో కూడా పదజాలానికి పది మార్కులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కనుక పదజాలంకున్నటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని ప్రతి పాఠ్యాంశంలో కూడా ఈ ఆరు అంశాలని గమనించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇప్పుడు మొదట మీ పుస్తకంలో ఉన్నటువంటి పదజాలము సామర్థ్యం క్రింద ఇవ్వబడినటువంటి పదజాలం అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనించండి మొదటిది సొంత వాక్యాలు మీ పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని మొదట గమనించండి సొంత వాక్యాలు అంటే ఏమిటి ఇచ్చినటువంటి పదాన్ని లేదా పదబంధాన్ని లేదా జాతీయాన్ని సొంత వాక్యంలో అంటే ఒక వాక్యంలో ప్రయోగించడాన్ని సొంత వాక్యం అంటారు ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించాలి పిల్లలు ఒకటి ఒక పదం ఇచ్చి లేదా ఒక జాతీయం ఇచ్చి సొంత వాక్యం రాయమం రాయండి అంటే ఆ పదాన్ని మీ వాక్యంలో అంటే మీరు మిమ్మల్ని ప్రధానం చేసుకొని రాసేటువంటి వాక్యంలో అది ప్రయోగించబడి ఉండాలి అలా రాసినప్పుడు అది సొంత వాక్యం అవుతుంది లేదా దాని అర్థాన్ని మాత్రమే కనుక ఉపయోగించి రాసినట్లయితే అది సొంత వాక్యం కాదు అది వివరణ అవుతుంది అంటే ఒక పదాన్ని వివరించండి అనేటువంటి ప్రశ్న వస్తుంది కొన్ని సందర్భాల్లో ఒక పదాన్ని సొంత వాక్యంలో రాయండి అని వస్తుంది సొంత వాక్యానికి పదవివరణకి తేడానికి గమనించండి పద వివరణ అంటేనేమో ఆ పదము ఏ అర్థంలో ఉపయోగిస్తామో రాయడమే ఆ పద వివరణ అవుతుంది లేదా ఆ పదాన్ని సొంత వాక్యంలో రాయండి అంటే మనం రాస్తున్నట్లుగా అంటే మన సొంతంగా మనపై మనమే ఒక వాక్యాన్ని నిర్మాణం చేసుకున్నట్లుగా అర్థాన్ని మనసులో ఉంచుకొని ఇచ్చిన పదాన్ని అర్థం మనసులో పెట్టుకొని ఆ పదాన్ని ఆ వాక్యంలో వచ్చేటట్లుగా రాస్తే దాన్ని సొంత వాక్యము అని చెప్పని పిలుస్తారు కాబట్టి గమనించండి పరీక్షలో పదం మాత్రం తప్పకుండా ఆ వాక్యంలో ఉండి తీరాలి అలాంటప్పుడు అది సొంత వాక్య ప్రయోగంగా మనం గుర్తించడానికి వీలుంటుంది ఇక మీరు మీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాన్ని గమనించండి ఒకటి మీకు యాది చేసుకొను అని ఇచ్చాడు నేను నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం అన్నాడు అంటే జ్ఞాపకం చేసుకొని యాది చేసుకోవడం అంటే జ్ఞాపకం చేసుకోవడం ఆ అర్థం మనసులో పెట్టుకొని ఈ పదం యాది చేసుకునేటువంటి పదం ఈ వాక్యంలో ప్రయోగించడం జరిగింది కనుక మీరు కూడా ఇచ్చిన పదాన్ని మనసు ఎందుంచుకొని ఈ ఇచ్చిన పదం యొక్క అర్థాన్ని ఇచ్చిన పదం యొక్క అర్థాన్ని మనసులో పెట్టుకొని ఆ పదాన్ని మాత్రం వాక్యంలో ప్రయోగించండి ఉదాహరణకు పసందు దీని అర్థం ఏమిటి ఇష్టం ఇప్పుడు ఇష్టం అనేటువంటి పదం వచ్చేటట్టు రాయొద్దు ఈ పసంద్ అనేటువంటి పదం వచ్చేటట్లు మాత్రమే రాయాలి ఈ విషయాన్ని గమనించండి ప్రతిదానికి ఇప్పుడు పసందు అంటే నాకు లడ్డూలంటే ఎంతో పసందు అంటే అది సొంత వాక్యం అవుతుంది అలాగే రెండవది రమ్యం రమ్యం అంటే అందంగా మనోహరంగా అని అర్థం ఈ అర్థాన్ని మనం మనసులో పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు రమ్యం మా పూల తోట ఎంతో రమ్యంగా ఉంది అంటే సొంత వాక్యం అలాగే క్షేత్రం క్షేత్రం అంటే ఏమిటి పుణ్యక్షేత్రం పుణ్యమైనటువంటి స్థానం లేదా పుణ్యప్రదేశం అన్నప్పుడు తెలంగాణలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం సుప్రసిద్ధమైంది అంటే అదొక సొంత వాక్యం లేదా మన ప్రాంతంలో ఏదైనా ప్ర ప్రసిద్ధమైనటువంటిది ఏదైనా ఉంటే దాని మీద రాయచ్చు అట్లా మీ సొంతంగా ఒక వాక్యాన్ని నిర్మాణం చేయాలి ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి అంశాన్ని జాగ్రత్తగా గమనించండి సొంత వాక్యాల క్రింద ఇవ్వబడినటువంటి పదాలను లేదా పదబంధాలను లేదా జాతీయాలను వాక్యంలో ప్రయోగించేటప్పుడు విరుద్ధమైనటువంటి వాక్యాలు లేదా నిందాపూర్వకమైనటువంటి వాక్యాలు అంటే ఇతరులను నిందిస్తున్నట్లు కానీ ఇతరులను నొప్పిస్తున్నట్లు కానీ వాక్యాలు రాయకూడదు విశేషించి అభినందనపూర్వకంగా అంటే అందరూ మెచ్చుకునే విధంగా వాక్యాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని అసంబద్ధమైనటువంటి వాక్యాలను ఇతరుల యొక్క హృదయాలు నొచ్చుకునే విధంగా వాక్యాలను నిర్మాణం చేయకపోవడం మంచిది ఇది పరీక్షలో ఆ విధానం ప్రతిబింబిస్తే కొంచెం కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాలి ఇక ఈ పాఠ్యాంశంలో ఇవి కాక ఇంకా ఏ ఏ పా పదాలని సొంత వాక్యాలు కాడవచ్చు అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించండి ఇందాక చెప్పినట్టుగా సొంత వాక్యం అంటే ఒక పదాన్ని లేదా పదబంధాన్ని జాతీయాన్ని వాక్యంలో ఉపయోగించడాన్ని సొంత వాక్యం అంటారు ఇందులో మనకు భా ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అన్నాం కదా ఈ వినసొంపు అనేటువంటి మాటను కూడా సొంత వాక్యంగా అడగడానికి వీలుంటుంది నాకు మా చెల్లి పాడినటువంటి పాట వినసొంపుగా ఉంటుంది అని చెప్పి నన్నప్పుడు అది సొంత వాక్యం అవుతుంది అట్లా వినసొంపు అని పాఠ్యాంశంలో ఉన్నటువంటి పదాన్ని కూడా మనకు సొంత వాక్యంగా అడగడానికి వీలుంటుంది అలాగే మిగిలిన పదాలని ఒక్కసారి పరిశీలించండి ముచ్చట మా అమ్మమ్మ ముచ్చట బాగా చెబుతుంది అలాగే యాదికి నేను పాత పాఠాలు యాది చేసుకున్నాను గురుస్థానం మా చిన్నాన్న నాకు గురుస్థానీయుడు పసందు ఇంతకుముందు అనుకున్నాం మనం తర్వాత చలామణి ఇప్పుడు వెయ్యి రూపాయల నోటు చలామణిలో లేదు చలామణి అంటే వాడుక చెల్లుబాటు మీకు పాఠ్యాంశంలో వచ్చింది ఈ పదం కళ్ళ నీళ్లు పెట్టుకోవడం కరోనాతో చనిపోయిన ఆమెను చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు సొంత వాక్యాలు కూడా సందర్భోచితంగా ఉంటే ఇంకా మంచిది ఆయా సందర్భాలని మనసులో పెట్టుకొని రాస్తే అద్భుతమైనటువంటి వాక్యాలు మీరు రాయొచ్చు సమకాలీనమైనటువంటి సమస్యల్ని మనకు అప్లై చేసుకుంటూ రాస్తే ఇంకా బాగుంటుంది తర్వాత దిద్దుకొను నేను చేసిన తప్పును దిద్దుకున్నాను నేను చేసిన తప్పును దిద్దుకున్నాను నేను చేసిన తప్పును దిద్దుకున్నాను అలాగే అంటే బాగు చేసుకున్నాను అని అర్థం మళ్ళీ తిరిగి గ్రహించి బాగు చేసుకున్నాను గొంతు కలుపు అందరూ నా మాటకు గొంతు కలిపారు కలిసి రావడం అనమాట ఏదైనా ఒక విషయంలో ఒక వ్యక్తి ముందుబడి మాట్లాడింది అనుకోండి అతనితో పాటు కలిసి అందరూ వస్తే అప్పుడు అతనికి సంఘీభావాన్ని వ్యక్తం చేసినట్లుగా అందరూ గొంతు కలిపారు అని చెప్పని అర్థం అలాగే పెట్టుబడు పట్టుబడు సారీ పట్టుబడు అతనికి ఇంగ్లీషు తొందరగా పట్టుబడింది అంటే తొందరగా అలవడింది అని అర్థం అలాగే పునరుద్ధరించు మా ఊరి దేవాలయాన్ని పునరుద్ధరించారు అంటే తిరిగి బాగు చేశారు తిరిగి నిర్మాణం చేశారు అని అర్థం పునరుద్ధరించు మా ఊరి దేవాలయాన్ని పునరుద్ధరించారు ఇలా ఇంకా మరికొన్ని సొంత వాక్యాలు మీరు మీ పాఠ్యాంశాన్ని తిరిగి చదివేటప్పుడు గ్రహించవలసిందిగా కోరుతున్నాను ఇకపోతే ఈ పాఠ్యాంశంలో అర్థాలు మీరు గీత గీసినటువంటి పదం కింద కొన్ని పదాలని మీకు అర్థాలుగా భావించారు క్లిష్టమైనటువంటి పదాలుగా భావించారు కదా ఇంకా పాఠ్యాంశంలో మరికొన్ని అర్థాలు ఏముంటాయో ఒకసారి చూడండి సన్నిధానం అంటే సమీపంలో లేదా దగ్గర ముందు పసందు ఇష్టం యాది జ్ఞాపకం జ్ఞప్తి అగ్వ అగ్వా అంటేది తక్కువ లేదా తేలికగా కమస్కం ఇది ఉర్దూ పదం కమస్కం అంటే కనీసం ప్రౌఢంగా కఠినంగా క్లిష్టంగా అని అర్థం తర్వాత పలుకుబడి మాట తీరు ప్రసంగం ఉపన్యాసం వాగ్ధాటి మాటల జోరు దీన్ని వాగ్ధాటి అంటాం జప్తు ఇది కూడా మన పదం కాదు ఇది కూడా ఉర్దూ పదం బలవంతంగా వసూలు చేయు ఆప్తుడు ఆపదలో ఆదుకునేవాడు కావలసిన వాడు నమాజు ప్రార్థన నుడి అంటే మాట నుడికారం అని అంటారు చూడండి నుడికారం అంటే మాటలోని చమత్కారం దాన్నే నుడి అంటే మాట అని మహల్ అంటే భవంతి తరచుగా అప్పుడప్పుడు జిద్దు మొండిగా లేదా పట్టుదలగా కావాలని నకిలీ నిజమైనది కానిది అసలీ నకిలీ అని చెప్పిన పదాలు మనకు వినపడుతూ ఉంటాయి నిజమైంది అంటే అసలీ నకిలీ అంటే నిజమైనది కానిది అని అర్థం ఇలా అర్థాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అర్థాలకి నేరుగా అర్థం అడగవచ్చు లేదంటే వాక్య రూపంలో ఇచ్చి దీనికి అర్థాన్ని గ్రహించండి అని చెప్పి గుర్తించండి అని కూడా పరీక్షలు అడగడానికి వీలుంటుంది ఈ అర్థాలు జాగ్రత్తగా గమనించండి అలాగే మీకు పర్యాయ పదాలకు సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం పర్యాయ పదాలు అంటే ఏమిటి సమానార్థక పదాలను పర్యాయ పదాలు అంటారు లేదా అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలని పర్యాయ పదాలు అని పిలవడం జరుగుతుంది ఒక పదానికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలని పర్యాయ పదాలు అంటారు ఇంతకు ముందు తరగతుల్లో కూడా మీరు రాసి ఉన్నారు నేర్చుకొని ఉన్నారు కాబట్టి నేరుగా ఈ పాఠ్యాంశంలో పర్యాయ పదాలకు సంబంధించినటువంటి అభ్యాసం క్రింద ఇవ్వబడినటువంటి వాటిని గమనించండి ఒకటి ఇల్లు గృహం అన్నాడు అంటే ఈ రెండు పర్యాయ పదాలు కళ అంటే ఈ రెండు సమానార్థకమైనటువంటి అర్థాలు కళ పదమేది అంటే మన పాఠ్యాంశంలో నివాసం అనే పదం ఇక్కడ ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది ఉన్నది కాబట్టి పర్యాయ పదాల్లో ఇల్లు గృహం అనేటువంటి అర్థాన్ని పర్యాయ పదాలుగా కలిగినటువంటి పదం నివాసం తర్వాత పొగడ్త స్తోత్రం పొగడ్త స్తోత్రం అనేటువంటి పర్యాయ పదాలు కలిగినటువంటి పదం మనకు ఈ పాఠ్యాంశంలో ఏముంది ప్రశంస అనేటువంటి పదం పర్యాయ పదాలుగా ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ పాఠ్యాంశంలో మరికొన్ని మరికొన్ని పాఠ్యాంశంలోని పర్యాయ పదాలను గమనిద్దామా అదే అర్థాన్నిచ్చే పదాలను లేదా సమానార్థక పదాలను పర్యాయ పదాలు అంటారని మనం గ్రహించాం కదా ఇందులో ప్రశంస పొగడ్త అభినందన పాఠ్యాంశంలో ఉన్నది ఇది తర్వాత పుత్రిక కుమార్తె కూతురు తోడు అంటే అండ సహాయం వాంగ్మయం ఇక్కడ న్యాకి మావుతూ ఉండాలి అక్కడ స్పెల్లింగ్లో అది సరైనటువంటి విధంగా లేదు వాంగ్మయం అంటే సాహిత్యం సారస్వతం దీనికి పర్యాయ పదాలు అలాగే సన్నిధానం మనకు అర్థంలో కూడా వచ్చింది ఇది దీనికి సమీపము దగ్గర అనేటువంటి పర్యాయ పదాలు తర్వాత సీమ అంటే ప్రాంతము ప్రదేశము చోటు ఇలాంటివి మనకు పర్యాయ పదాలుగా చెప్పవచ్చు తర్వాత సొంపు సొంపు అంటే సొగసు అందం అనేటువంటి పర్యాయ పదాలు పిల్లలు ఈ పర్యాయ పదాలు రాసేటప్పుడు ఒక పదానికి తప్పకుండా రెండు పదాలు రాసినప్పుడే దాన్ని పర్యాయ పదాలుగా భావించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఒక పదానికి పర్యాయ పదాలు రాయండి లేదా పర్యాయ పదాలు గుర్తించండి అన్నప్పుడు తప్పకుండా విధిగా రెండు అర్థాలు ఉండాలి అంటే రెండు సమానార్థక పదాలు రాయాల్సిందే ఒకటి రాశారనుకోండి అది అర్థం కింద భావించడం జరుగుతుంది కనుక పర్యాయ పదాల కింద దాన్ని రైట్గా తీసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి విధిగా పర్యాయ పదాలు అన్నప్పుడు తప్పకుండా రెండు పదాలు ఉండాల్సిందే అవి సమానార్థక పదాలై ఉండాలి ఈ విషయాన్ని గమనించండి ఇకపోతే మీరు నానార్థాలు నానార్థాలు అంటే కూడా మనకు ఇవి కూడా పరీక్షలో తప్పకుండా అడిగేటువంటి పదాలు వీటిని మీరు తక్కువగానే ఉంటాయి మొత్తం మీద పాఠ్యాంశాలలో మీకు ఇవ్వబడినటువంటి ఆకారాది పట్టికలు కానీ లేదా పుస్తకంలో కానీ గమనించినప్పుడు వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఒక పదానికి భిన్నమైనటువంటి అర్థాలు అంటే నానార్థాలు అంటే నానా అర్థాలు నానా అర్థాలు అంటే వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలని నానార్థాలను ఇచ్చేటువంటి పదాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది కనుక తేడా గమనించాలి పర్యాయ పదాలు అంటేనేమో అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు నానా అర్థాలు అంటే వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు అలాంటివి మీ పాఠ్యాంశంలో ఏమున్నాయో గమనించండి కవి కవి అంటే మనకి మీ పాఠ్యాంశంలో మనకు కవులకు సంబంధించినటువంటి పదం వచ్చి కవి అంటే ఏమిటి కవిత్వం చెప్పువాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి అనేటువంటి అర్థం కూడా ఉంది మనకి నానార్థాలు కూడా అంతే ఎన్ని రాయాలి మినిమం అంటే చాలా తక్కువగా రెండు పదాలు రాస్తే సరిపోతుంది అంటే నానార్థాలైన పర్యా పదాలైనా రెండు రాస్తే చాలు అలాగే క్షేత్రం క్షేత్రం అంటే ఏమిటి చోటు పుణ్యక్షేత్రం పొలం శరీరం భూమి ఇలాంటి అర్థాలు అనేకం ఉంటాయి అందులో ఏ రెండైనా మీరు ఈ పాఠ్యాంశంలోని నానార్థాల అభ్యాసం క్రింద మీరు రాయడానికి ప్రయత్నించండి అలాగే ఈ పాఠ్యాంశంలో నెలకొన్నటువంటి మరికొన్ని నానార్థాలను ఇచ్చేటువంటి పదాలని గమనించండి ఇందులో మరికొన్ని పదాల్లో ఒకటి తోడు తోడు అంటే ఒట్టు వెంట అండ నువ్వు తోడు పెట్టుకో అని అంటాం అంటే ఒట్టు పెట్టు అని అర్థం అలాగే వెంట తన వెంట రా తోడు నా తోడు నేను ఊరికి వెళ్తున్నాను నా తోడు వస్తావా అంటే నా వెంట వస్తావా అని అర్థం వెంట అండ అంటే మనకు ఆధారంగా ఉండడం నాకు తోడుగా నిలబడతావా అంటారు నాకు అండగా నిలబడతావా అని అర్థం ఇలా నానార్థాలు ఇవ్వడం జరిగింది తోడు అంటే ఒట్టు వెంట అండ అలాగే ఉద్దండ సామల సదాశివ ఉద్దండ పండితులు అనుకోండి అప్పుడు గొప్ప పండితులు అని అర్థం ఉద్దండ అంటే సాధారణంగా పొడవైనటువంటి అర్థం కూడా ఉంది అలాగే క్షేత్రం ఇందాక మనం అనుకున్నట్టు క్షేత్రం అంటే పుణ్యక్షేత్రం పొలం శరీరం ఇలాంటివి ఇక సాహిత్యం వాంగ్మయం కలయిక సాహిత్యం అంటే రెండు అర్థాలు ఉన్నాయి వాంగ్మయము మరియు కలయిక అలాగే అర్థం సంపద అర్థం అంటే సంపద మనకు మొదటి పాట వచ్చింది అర్థం సంపద పదం యొక్క అర్థం ఒక పదం యొక్క అర్థాన్ని కూడా మనం అర్థం అనేటువంటి పదంతో సూచించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పర్య నానార్థాలు అన్నప్పుడు మినిమంగా మనము రెండు రాయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి రెండు నానార్థాలు ఇచ్చి దానికి స దానికి నానార్థ పదం ఏది అని అడగవచ్చు లేదా ఒక నానార్థం ఇచ్చేటువంటి పదం ఇచ్చి దానికి సరైనటువంటి నానార్థాలను గుర్తించండి అని అడగవచ్చు లేదా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఈ నానార్థాలని ప్రతి ప్రతిబింబింపజేసి ఇందులో గల నానార్థాలేవి ఈ పదానికి అని చెప్పిన గీత గీసిన పదానికి నానార్థాలేవి గీత గీసిన పదానికి పర్యాయ ఏవి అని ఇట్లా అడుగుతూ ఉంటాడు పదజాలంలో ఇది గమనించండి ఇంకా నెక్స్ట్ మనము ప్రకృతి వికృతులు ఈ ప్రకృతి వికృతులలో మీరు చాలా పదాలు ఉంటాయి ప్రకృతులు అన్నప్పుడు సాధారణంగా నేను సింపుల్గా ఒక చిన్న విషయం చెప్తాను జాగ్రత్తగా గమనించండి మనము తరచుగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి వ్యాకరణబద్ధమైనటువంటి పదజాలము ప్రకృతి పదాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే అవి తత్సమ పదాలు లేదా తత్సమ పదాలు అంటే మీకు అర్థం కాకపోయినా కూడా సంస్కృత సమానమైనటువంటి పదాలు వాటిని మనం ప్రకృతి పదాలు అని చెప్పని పిలువవచ్చు అయితే ప్రకృతి పదాలు వికృతి పదాలు ఎలా గుర్తించవచ్చు సింపుల్గా అంటే విద్యాభ్యాసము ఉండి లేదా చదువు వచ్చినటువంటి వాళ్ళు అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే విధంగా ఉన్నటువంటి పదాలని మీరు సింపుల్గా ప్రకృతి పదాలను వచ్చు అలా అలాగే గ్రామ్యము అంటే గ్రామ్యము అంటే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి పదజాలాన్ని పోల్చుకుంటే అవి వికృతి పదాలుగా మనకి గమనించడానికి వీలుంటుంది ఉదాహరణకు మీరు చూడండి కవితలు చెప్పాడు అంటే కవితలు చెప్పాడు అని అర్థం కవిత అనేటువంటిది మన పుస్తకంలో మాట్లాడుతుంటాం కాస్త చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా పుస్తకాల్లో కవిత ఉంటుంది కవిత ఉండదు ఇంకా సింపుల్గా అర్థం కావడానికి మీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి దాన్ని గమనించండి భాష అని అంటాం మనం అయితే మీరు బయట చూడండి మామూలు వాళ్ళు మాట్లాడేటప్పుడు భాష నీకు భాష వస్తుందా అంటారు భాష భాష అంటే మాట్లాడేటువంటి విధానంలో ఇవి సంస్కృత ప్రాకృత భవాలను అంటే సంస్కృతము ప్రాకృతం నుంచి పుట్టినటువంటి పదాలని తద్భవాలు అంటారు అట్లాంటి పదాలన్నింటినీ మనం వికృతులు అని చెప్పి అంటాము ఈ ఈ పంచాయతీ ఈ గొడవ అంతా మీకు అవసరం లేదనుకుంటే ప్రకృతి వికృతులు అంటే మనం సాధారణంగా పుస్తకములో ఉండేటువంటి విధంగా ప్రామాణికమైనటువంటి భాషలో మాట్లాడేటువంటి పదాలన్నీ ప్రకృతులు కాస్త దానికి భిన్నంగా ఉన్నటువంటి వాటిని వికృతులుగా మీరు గమనించండి చాలు ఇప్పుడు మీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను చూడండి మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తున్నది భాష కింద గీత గీయడం జరిగింది దీనికి వికృతి ఏమిటి భాష నాది కవిత కథ కవిత కింద గీత గీశాడు కవిత కవిత మా అమ్మమ్మ రోజు కథ చెప్పుతుంది కథ ఇది కథ అందరూ చా సాధారణంగా మనం బయట మాట్లాడేటప్పుడు కథలు కథలు కథ అని అంటారు కానీ దీని ప్రకృతి పదం ఏంటిది కథ ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా అంటే మనం చదువుకున్నటువంటి వాళ్ళు లేదా బాగా మంచిగా మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడే విధానము కథ అదే సాధారణంగా మాట్లాడేటువంటి వాళ్ళు కథ ఇప్పుడు గమనించారు కదా ప్రకృతి వికృతులు సులభంగా గుర్తించడం ఎలాగో అనేటువంటి విషయాన్ని ఇకపోతే కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది ఇంతి ఇంతి అంటే దీనికి ప్రకృతి పదం స్త్రీ స్త్రీని ఇంతి అని మనం వికృతులు చెప్పడం జరుగుతుంది ఈ ప్రకృతి వికృతులు కూడా రెండు మూడు రకాలుగా అడుగుతారు ఒకటి వాక్యంలో ఇచ్చి ప్రకృతి పదం ఇచ్చి వికృతి రాయమని లేదా వికృతినిచ్చి ప్రకృతి రాయమని ఒక వాక్యంలో ప్రకృతి వికృతులు రెండు ఇచ్చి ఇందులో గీత గీసిన పదానికి వికృతి ఏమిటి అని చెప్పి అడగవచ్చు లేదా ఒక సమూహంగా ఇచ్చి నాలుగు పదాలలో మూడు ప్రకృతి పదాలు ఇచ్చి ఒకటి వికృతి పదం ఇచ్చి ఇందులో ప్రకృతి కానిది ఏది లేదా ఇందులో వికృతి పదం ఏది అని వేరు చేసి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రకృతి వికృతులను కూడా మీరు గమనించండి ఈ పాఠ్యాంశంలో వచ్చినటువంటి మరికొన్ని ప్రకృతి వికృతి పదాలని చూద్దాం భాష భాష పైన వచ్చింది కావ్యం కబ్బం పుస్తకం పొత్తం చరిత్ర చరిత ఆజ్ఞ ఆన సహజం సహజం ఇలా మనకి ప్రకృతి వికృతుల్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే ఈ పాఠ్యాంశం ద్వారా మనం విత్పత్తి అర్థాలను కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇందులో మీకు పదం యొక్క పుట్టుకను తెలియజేసేటువంటి దాన్ని విత్పత్తి అర్థం అంటారు ఈ విత్పత్తి అర్థాల్లో మనకు అభ్యాసం క్రింద ఇచ్చినటువంటి వాటిని గమనించండి అనేది అంధకారాన్ని తొలగించేవాడు ఇక్కడ విత్పత్తి అర్థం ఇచ్చాడు ఈ విత్పత్తి అర్థానికి సరిపోయేటువంటి పదం మనం సూచించాలి అనేది అంధకారాన్ని తొలగించేవాడు ఎవరు గురువు దీని అర్థం కలిగినటువంటి పదం గురువు అలాగే భాషింపబడునది భాషింపబడునది దీని పదం ఏమిటి ఈ ఉత్పత్తి అర్థం కలిగినటువంటి పదం భాష అలాగే ఈ పాఠ్యాంశంలో వచ్చినటువంటి మరికొన్ని అర్థాలు కలిగినటువంటి పదాలని చూద్దాం ఒక పదం యొక్క పుట్టుకను తెలియజేయు అర్థాన్ని ఉత్పత్తి అర్థం అని పిలుస్తాము ఈ పాఠ్యాంశంలో మనకి కీలకమైనటువంటివి నాలుగైదు ఉత్పత్తి అర్థాలు మీరు గమనించాలి తరచుగా అడుగుతున్నటువంటివి పండితుడు అంటే పాండిత్యం కలవాడు దాన్ని అతన్ని మనం విద్వాంసుడు అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ రెండు పదాలుగా వస్తుంది ఒకటి పౌరాణికులు పురాణములు తెలిసినవారు పురాణము తెలిసినటువంటి వారు వాళ్ళని పౌరాణికులు అని పిలుస్తారు విద్వాంసుడు విద్వత్తు కలవాడు అలాగే అధ్యక్షుడు అన్ని చర్యలను కనిపెట్టి చూసేవాడు దీన్ని మనం అధ్యక్షుడు అని ఉత్పత్తి అర్థం క్రింద చెప్పుకోవడం జరుగుతుంది పౌరాణికులు మళ్ళీ పునరావృత్తి అయింది తర్వాత పురోహితుడు పురోహితుడు అంటే పురమునకు మేలు చేయువాడు అంటే పురము అంటే ఏమిటి గ్రామం లేదా పట్టణము అనుకుంటే ఆ పురమునందలి పౌరులకు మేలు చేసేవాడు హితమునునర్చేవాడు పౌరులకు హితమునునర్చేవాడు అని లేదా పురమునకు హితమును నర్చేవాడు పురమునకు మేలు చేయువాడు అని దాని వ్యుత్పత్తి అర్థం వాణ్ణి పురోహితుడు అని చెప్పి అంటాం అలాగే వాంగ్మయం వాంగ్మయం అంటే వాక్కులతో నిండినది అంటే మాటలతో నిండినది అని అర్థం ఇలా అర్థాలు మరికొన్ని మీ పాఠ్యాంశం ద్వారా గ్రహించడానికి ప్రయత్నం చేయండి ఇలా పాఠ్యాంశంలో వచ్చినటువంటి పదజాలాన్ని మీరు గమనించి ఆ తర్వాత మీకు పరీక్షలో ఈ పదజాలానికి సంబంధించినటువంటి అంశాలని పూర్తి చేయాలని చెప్పని కోరుతూ మరొక వీడియోలో ఈ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలను అంటే మనకు సంధులు సమాసాలు మరియు వాక్యాలకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చించుకుందాం మరొక పాఠ్యాంశంలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం